హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ ఈ ఈరోజు ఒక మంచి బయోపిక్ అండ్ రోడ్ ట్రిప్ మూవీ అయినటువంటి ది మోటార్ సైకిల్ డైరీస్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం మన ఛానల్ ఫాలోవర్స్ డ్రామా మూవీస్ని క్లాసిక్ మూవీస్ని అంతగా ఇష్టపడకపోవడంతో మన ఛానల్లో అలాంటి మూవీస్ని చేయడం ఆపేయడం జరిగింది అయితే మళ్ళీ ఈ డ్రామా మూవీని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే త్వరలో ఇండియాలో రిలీజ్ అవ్వబోతున్న రెండు పాన్ ఇండియా మూవీస్కి ఈ మూవీనే ఇన్స్పిరేషన్ అందుకే ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాం ఆ రెండు పాన్ ఇండియన్ మూవీస్ లో ఒకటి మన రాజమౌళి గారు తీస్తున్న ఆర్ మూవీ మూవీని స్టార్ట్ చేసినప్పుడే రాజమౌళి గారు ఆ విషయం బయట పెట్టారు సైకిల్ డైరీస్ రెండవది ఐకాన్ మూవీ నిజానికి వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు ఐకాన్ అనే మూవీని స్టార్ట్ చేశారు కానీ తర్వాత వేణు శ్రీరామ్ గారు వకీల్ సాబ్ మూవీతో బిజీ అయ్యారు అందుకే ఐకాన్ మూవీ డిలే అయింది కానీ రీసెంట్ గా వేణు శ్రీరామ్ గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో త్వరలోనే ఐకాన్ మూవీ వర్క్ స్టార్ట్ అవుతుంది అని ఆ మూవీని మోటార్ సైకిల్ డైరీస్ మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యి తీస్తున్నాము అని చెప్పారు ఇట్ లైక్ మోటార్ సైకిల్ డైరీస్ అండ్ దట్ కైండ్ ఆఫ్ సో ఈ రెండు మూవీస్ ని ఇన్స్పైర్ చేసిన మోటార్ సైకిల్ డైరీ స్టోరీని డిస్కస్ చేద్దాం మూవీ మన రెగ్యులర్ మూవీస్ లా కాకుండా కొంచెం స్లోగా ఉంటుంది ఓపిక్గా చూడండి ఈ మూవీలో చెగోవీర విప్లవకారుడుగా మారకముందు చెగోవీర జీవితంలో జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకుని తీశారు నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాము సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే చెగోవీరా మెడిసిన్ చదువుతూ ఉంటాడు అయితే సెమిస్టర్ ఎగ్జామ్స్కి ముందు వచ్చే హాలిడేస్లో ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటాడు దాంతో అప్పటి వరకు సౌత్ అమెరికా ఖండంలోని దేశాలను గురించి బుక్లో చదవడం తప్ప ఎప్పుడూ చూడకపోవడంతో తన ఫ్రెండ్ అయినటువంటి ఆల్బర్ట్తో కలిసి ఒక బైక్ మీద నాలుగు నెలల్లో సౌత్ అమెరికాలోని దేశాలన్నీ తిరిగి రావాలి అని అనుకుంటాడు అయితే ప్లాన్ విన్న చెగోవీరా ఫ్రెండ్ అయినటువంటి ఆల్బర్ట్ కూడా తన ముప్పైవ బర్త్డే లోపు ఎలా అయినా సరే ఈ ట్రిప్పు పూర్తి చేయాలి అని అనుకుంటాడు కానీ చెగోవీరా ఒక ఆస్తమా పేషెంట్ కావడం ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉండడంతో చెగోవీరా ఫ్యామిలీ ట్రిప్కి నో చెప్తారు అయితే చే అండ్ ఆల్బర్ట్ మాత్రం ఏ రూట్లో వెళ్ళాలి ఏ ఏ దేశాల్లో ఎవరెవరిని కలవాలి అని రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటారు అలాగే ట్రిప్ టైంలో వారు వెళ్ళే రూట్స్లోని హాస్పిటల్స్లో సర్వీస్ చేస్తూ ట్రిప్ని పూర్తి చేయాలి అని అనుకుంటారు చెగోవేరా అండ్ ఆల్బర్టు దాంతో ఆల్బర్ట్ దగ్గర ఉన్న నాట్ టన్ ఫైవ్ హండ్రెడ్ అనే ఒక పాత డొక్కు బైక్ని ట్రిప్ కోసం రెడీ చేసుకుంటారు ఆ తర్వాత అనుకున్న విధంగానే ఫ్యామిలీకి సెండప్ ఇచ్చి చెగోవీరా అండ్ ఆల్బర్ట్ కలిసి బైక్ మీద వారి ట్రిప్ని స్టార్ట్ చేస్తారు అలా ట్రిప్లో వెళ్తూ ఉన్న చే మధ్య మధ్యలో చే అండ్ ఆల్బర్టు ఫేస్ చేసిన సంఘటనల గురించి తన ఫ్యామిలీకి లెటర్స్ రాస్తూ ఉంటాడు ఈ మూవీని కూడా ఆ లెటర్స్ ని బేస్ చేసుకుని తీశారు అయితే అలా ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళిన తర్వాత బైక్కి చిన్న యాక్సిడెంట్ అయ్యి పక్కనే ఉన్న కాలవలో పడిపోతారు చేయి వెంటనే లేచి తనతో పాటు ట్రిప్కి తీసుకువచ్చిన కుక్కపిల్లకి ఏమైనా అయ్యిందా అని చెక్ చేసుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి ప్రయాణం సాగించి అర్జెంటీనాలోని మీరామరా అనే ప్రాంతానికి చేరుకొని అక్కడ చెగోవీర లెవర్ అయినటువంటి కలిసి కలిసి కుక్కపిల్లలను గిఫ్ట్గా ఇచ్చి ఒక నైట్ అక్కడే గడుపుతారు చెగోవీరా హెల్త్కి ఈ ట్రిప్ అంత మంచిది కాదు అని భావించిన చిచీనా కూడా చేని ట్రిప్పికి వెళ్ళవద్దు అని అంటుంది అయితే చే దానికి అంగీకరించడు దాంతో చేసేదేమీ లేక మీరు అమెరికా చేరుకున్నప్పుడు నా కోసం ఒక బాత్ సూట్ డ్రెస్ని తీసుకురా అని చెప్పి చేకి ఫిఫ్టీన్ ఇస్తుంది చిచిన తర్వాత బైక్ ని రిపేర్ చేయించుకుని మళ్ళీ చే అండ్ ఆల్బర్ట్ కలిసి వారి ట్రిప్ ని కొనసాగిస్తారు అలా చే అండ్ ఆల్బర్ట్ సౌత్ అమెరికాలోని ప్రకృతి అందాలను చూస్తూ ట్రిప్ లో వెళుతూ ఉంటారు ట్రిప్పు మధ్యలో ఆకలితో ఉన్న ఆల్బర్టు చిచ్చిన ఇచ్చిన ఫిఫ్టీన్ డాలర్స్ ఖర్చు పెట్టి ఫుడ్ తిందాం అని అంటాడు కానీ చే అందుకు ఒప్పుకోడు కొంత దూరం ప్రయాణం తర్వాత బైక్ని పక్కకి ఆపి నదికి దగ్గరలోని పిట్టల్ని వేటాడి వాటిని తిని అక్కడే నైట్ రెస్ట్ తీసుకుంటారు అయితే చేకు ఆస్తమా ఉండడంతో ఆ రోజు రాత్రి ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడతాడు అది చూసిన ఆల్బర్టు చిచ్చిన ఇచ్చిన ఫిఫ్టీన్ డాలర్స్ ఇవ్వు వెళ్ళి మెడిసిన్ తీసుకువస్తా అని అంటాడు కానీ చే అందుకు ఒప్పుకోడు ఆ తర్వాత రోజు మళ్ళీ ప్రయాణం సాగించి వారు పుట్టు పెరిగిన అర్జెంటీనా దాటి చిలీలోకి ఎంటర్ అవుతారు కొంత దూరం వెళ్ళిన తర్వాత బైక్ పాడవుతుంది దాంతో ఆ బైక్ని తోసుకుంటూ సిటీలోకి వెళతారు సిటీలోకి వెళ్ళిన చేకి అక్కడ ఆస్ట్రాల్ పేపర్ అనే పేపర్ కంపెనీ కనబడడంతో వెంటనే ఆల్బర్ట్తో కలిసి లోపలికి వెళ్ళి వారు సౌత్ అమెరికా మొత్తం చేయబోతున్న ట్రిప్ గురించి వారు దారి మధ్యలో హాస్పిటల్లో సర్వీస్ చేయబోతున్నట్లు ఆస్ట్రాల్ పేపర్ వారికి చెప్తాడు చే ఆ తర్వాత చిలీలో ఫుడ్ తిని కొన్ని ఫొటోస్ తీసుకుని ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోతారు ఆ తర్వాత రోజు చే వెళ్ళి హాస్టల్ పేపర్ కొనుక్కుని చూడగా దానిలో చే అండ్ ఆల్బర్ట్ ఫొటోస్ వేసి వారు చేయబోతున్న ట్రిప్ గురించి ఆర్టికల్ రాసి ఉంటుంది ఆ తర్వాత బైక్ ని తీసుకుని వెళ్ళి దగ్గరలోని మెకానిక్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర మనీ లేదు కానీ బైక్ రిపేర్ చేసి హెల్ప్ చేయమంటారు చెగోవేరా అండ్ ఆల్బర్ట్ అయితే మొదట మెకానిక్ నో చెప్పినప్పటికీ తర్వాత న్యూస్ పేపర్లో చే అండ్ ఆల్బర్ట్ గురించి చూసి మీలాంటి గొప్పవారికి హెల్ప్ చేయడం నా అదృష్టమని బైక్ రిపేర్ చేసి ఆ రోజు రాత్రి జరగబోయే పార్టీకి చే అండ్ ఆల్బర్ట్ని పిలుస్తాడు మెకానిక్ అయితే పార్టీ టైంలో మెకానిక్ వైఫ్ చెగోవీరతో క్లోజ్గా ఉండడం చూసిన మెకానిక్ చే అండ్ ఆల్బర్ట్ వెంటపడతాడు దాంతో ఇద్దరు అక్కడి నుండి తప్పించుకుంటారు ఆ తర్వాత కొంత దూరం ప్రయాణం చేసి మరో మెకానిక్ ఫ్యామిలీని కలుస్తారు అక్కడ ముసలమ్మకి ఆరోగ్యం చెక్ చేసిన చే పేదరికంలో ఉన్నవారు సరైన హాస్పిటల్ సౌకర్యం లేక ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంటాడు చే తన దగ్గర ఉన్న కొన్ని మందులను ఇచ్చి మెకానిక్ దగ్గరికి వెళ్ళగా ఈ బైక్ బాగా పాతది ఇంకేది పని చేయదు అని అనడంతో ఆ బైక్ని అక్కడే వదిలేసి కాలినడకన ట్రిప్ని కంటిన్యూ చేసి దారి మధ్యలో కారుల దగ్గర లిఫ్ట్ అడుగుతూ వెళుతూ ఉంటారు చే అండ్ ఆల్బర్ట్ అయితే చాలా దూరం కాలినడకన ప్రయాణించడంతో ఇద్దరు బాగా అలసిపోతారు సరిగ్గా అదే టైంలో అదే రోడ్డు మీద వెళుతున్న మరో ఇద్దరు భార్యాభర్తలు చే అండ్ ఆల్బర్ట్కి ఎదురు పడతారు దాంతో ఆ రోజు రాత్రి వారితో కలిసి టైం స్పెండ్ చేస్తారు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని భార్యాభర్తల్ని అడగ్గా మాకు వ్యవసాయ భూములు ఉండేవి అయితే ఈ మధ్యనే వాటిని మరో డబ్బున్న వ్యక్తి ఆక్రమించాడు అందరూ అతనికే సపోర్ట్ చేస్తున్నారు మేము ఎదిరించి పోరాడలేము అందుకే దగ్గరలోని మైనింగ్ ఏరియాలో పని దొరుకుతుందని వెళుతున్నాము అని అంటారు భార్యాభర్తలు దాంతో ఆ తర్వాత రోజు చే అండ్ ఆల్బర్ట్ కూడా మైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్లి అక్కడ ఒక కంపెనీ ఏ విధంగా అందరికీ సమాన హక్కులు ఉన్న ప్రకృతి సంపదని కొల్లగొడుతూ వర్కర్స్ని ఏ విధంగా శ్రమదోపిడి చేస్తుందో చూస్తాడు చే ఆ తర్వాత ఇద్దరు మళ్లీ ప్రయాణం సాగిస్తారు మధ్య మధ్యలో కార్లోని లిఫ్ట్ అడుగుతూ నడుస్తూ ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఆల్బర్ట్ అండ్ చే అయితే ఆల్బర్ట్ ముప్పైవ బర్త్డే టైంకి ట్రిప్ని పూర్తి చేయాలి అనుకున్నప్పటికీ బర్త్డే టైంకి ట్రిప్కి మధ్యలోనే ఉంటారు చే అండ్ ఆల్బర్ట్ ఆ తర్వాత చిలీ నుండి పెరుగు చేరుకుని అక్కడ ప్రాచీన కట్టడాలను పురాతన ఆచారాలను అండ్ అక్కడ ప్రజల సామాజిక వెనుకబడుతనాన్ని చూస్తారు చేయండి ఆల్బర్ట్ ఆ తర్వాత పెరుగులో వారికి తెలిసిన డాక్టర్ని కలిసి ఆ డాక్టర్ దగ్గరే స్టే చేసి దగ్గరలోని హాస్పిటల్లో సర్వీస్ చేస్తూ ఉంటారు అదే టైంలో ఆ డాక్టర్ ఒక బుక్ ఇచ్చి ఈ బుక్ నేనే రాశాను చదివి ఎలా ఉందో చెప్పమంటాడు అయితే బుక్ చదివిన ఆల్బర్టు బుక్ చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇస్తాడు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పే చే మాత్రం నీ బుక్లో చాలా లోపాలు ఉన్నాయి నాకు నచ్చలేదు అని చెప్తాడు ఆ తర్వాత మళ్ళీ ఒక పడవలో వారి ప్రయాణం సాగిస్తారు చే అండ్ ఆల్బర్ట్ అయితే పడవలో చే ఒక్కడే కూర్చొని ట్రిప్పు గురించి తన ఫ్యామిలీకి లెటర్స్ రాస్తూ ఉండగా చేకి ఆస్తమా వల్ల ఊపిరి అందక ఇబ్బంది పడుతూ ఉంటాడు అదే టైంలో దగ్గరలో ఉన్న వ్యభిచారం చేసే మహిళ వెంటనే చేయిని చూసి చేయికి హెల్ప్ చేసి తర్వాత పడవలో ఉన్న ఆల్బర్ట్ని పిలవడంతో ఆల్బర్ట్ వచ్చి చేకి ఇంజెక్షన్ చేస్తాడు అదే టైంలో ఆల్బర్ట్కి ఆ పడవలో ఉన్న అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది ఆల్బర్ట్ ఆ అమ్మాయితో ఒక నైట్ గడపాలి అని అనుకుంటాడు దాంతో వెంటనే చే దగ్గరికి వెళ్ళి చిచ్చిన ఇచ్చిన మనీ ఇవ్వమంటాడు అయితే అది విన్న చే నేను ఆ మనీని మైనింగ్ దగ్గర కనిపించిన భార్యాభర్తలకి ఇచ్చేశాను నా దగ్గర లేవు అని అంటాడు చే అది విన్న ఆల్బర్ట్ ఏమీ చేయలేక డబ్బు లేక తన దగ్గర ఉన్న కొద్ది మొత్తంతో పడవలో జరుగుతున్న కార్డ్స్ గేమ్లో ఆడి ఆ గేమ్లో భారీగా డబ్బు సంపాదిస్తాడు ఆ తర్వాత ఆ డబ్బుతో పడవలో పరిచయమైన అమ్మాయితో ఒక నైట్ స్పెండ్ చేస్తాడు ఆ తర్వాత అండ్ ఆల్బర్ట్ కలిసి పాబ్లో అనే ఏరియాకి వెళ్ళి డాక్టర్ బ్రేసాని అనే వ్యక్తిని కలుస్తారు అక్కడ నది మధ్యలో పారుతూ ఉండగా నదికి ఒక సైడు డాక్టర్స్ నివసిస్తూ ఉండగా నదికి మరో సైడు పేషెంట్స్ నివసిస్తూ ఉంటారు అయితే అక్కడ అండ్ ఆల్బర్ట్ కలిసి మూడు వారాల పాటు హాస్పిటల్లో సర్వీస్ చేస్తారు వారి స్థాయిని మరిచిపోయి మరి పేషెంట్స్తో బాగా కలిసిపోయి వారి బాధలను అర్థం చేసుకుంటూ వారితో కలిసిపోయి మూడు వారాల పాటు సర్వీస్ చేస్తారు అయితే వారు అక్కడ ఉండగానే చే బర్త్డే రావడంతో ఆ రోజు రాత్రి డాక్టర్స్ అండ్ నర్సులతో కలిసి కేక్ కట్ చేస్తాడు అయితే చేయికి మాత్రం నదికి మరో పక్క ఉన్న పేషెంట్స్తో బర్త్డే జరుపుకోవాలి అని ఉంటుంది అయితే బయటికి వెళ్ళి చూడగా అక్కడ బోటు ఉండదు దాంతో ఈత కొట్టుకుంటూ నది అవతల ఒడ్డుకు వెళ్ళాలి అని అనుకుంటాడు ఆల్బర్ట్ వద్దు అని చెప్తున్నా సరే వినకుండా చే నదిలోకి దూకుతాడు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత నదికి ఒక ఒడ్డున డాక్టర్సు మరో ఒడ్డున పేషెంట్సు చే ఒడ్డుకు చేరుకుంటాడా లేదా అని చాలా ఉత్కంఠతతో చూస్తూ ఉంటారు అదే టైంలో చే ఈదుతూ ఉండగానే చేయికి ఉన్న ఆస్తమా వల్ల ఊపిరి ఆడడం తగ్గుతుంది అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకుని పేషెంట్స్తో పుట్టినరోజు జరుపుకుంటాడు ఆ తర్వాత రోజు అక్కడ వారందరికీ బాయి చెప్పి వెనిజులా చేరుకుంటారు ఆల్బర్ట్ వెనుజులాలోనే జాబ్ చేసుకోవడానికి స్థిరపడతాడు ఒక్కడే డాక్టర్ చదువు పూర్తి చేయడానికి అర్జెంటీనా వెళ్ళిపోతాడు అలా ఆ ట్రిప్లో ఇద్దరు సౌత్ అమెరికాలోని ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారు అని చూసి అర్థం చేసుకుంటారు ఆ తర్వాత చెగోవీరా గొప్ప నాయకుడిగా ఎదగడానికి చెగోవీరా ప్రజల మధ్య తిరిగి వారి సమస్యలను తెలుసుకోవడమే ముఖ్య కారణమని అంటూ ఉంటారు ఒక నాయకుడు కోటలో కాకుండా ప్రజల మధ్య తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటే గొప్ప నాయకుడు అవుతాడని చెగోవిర జీవితం ద్వారా అర్థమవుతుంది అలా ట్రిప్ పూర్తి చేసిన చెగోవీరా మళ్ళీ పంతొమ్మిది వందల అరవైలో ఆల్బర్ట్ని క్యూబాలో వర్క్ చేయడానికి పిలుస్తాడు అలా ఇద్దరూ కలిసి క్యూబా ఉద్యమంలో వర్క్ చేసే టైంలోనే సిఐఏ సహాయంతో చెగోవీరాని బొలీవియాలో పట్టుకుని గన్తో కాల్చి చంపి ఆ తర్వాత చెగోవీరాని చంపేశాము అనే ఆధారం కోసం చెగోవీరా చేతులను నరికి చేతులను ఆధారంగా తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ చెగోవీరా బాడీని చేతులను కలిపి ఎవరికీ తెలియని ప్రాంతంలో సమాధి చేశారు చెగోవీరాని చరిత్ర నుండి చెరిపివేయాలి అని అలా చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో చెగోవీరా సమాధిని గుర్తించగలిగారు అయితే చెగోవీరా ఫ్రెండ్ అయినటువంటి ఆల్బర్ట్ క్యూవాలోనే స్థిరపడి చెగోవీరా పేరు మీద ఒక మెడికల్ కాలేజీని కట్టించాడు మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మూవీని చూస్తే ఒక సాధారణమైన మెడికల్ స్టూడెంట్ ఏ విధంగా ప్రజల బాధల్ని తెలుసుకున్నాడు ఆ తర్వాత క్యూబాకి ఒక గొప్ప నాయకుడిగా ఎదగడానికి ఆ ట్రిప్ ఎంతగా ఉపయోగపడి ఉంటుందో తెలుస్తుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్